వార్తల్లోకి తిరిగి స్వాగతం. సుందరయ్య కాలనీలో దాడికి గురైన ఆంజనేయులు అనే వ్యక్తిని నేడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసైన్డ్ భూముల విక్రయాన్ని అడ్డుకుంటున్నారనే కారణంతోనే హత్య ప్రయత్నం చేశారని, ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నదని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుని భార్య తన భర్తకు ప్రాణహాని ఉన్నదని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పూర్తి నిర్లక్ష్యం వహించారని, నిందితులకు పరోక్షంగా సహకరించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పది మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందుతున్నారు. సుందరయ్య నగర్ పేరుతో ప్రభుత్వ పూర్వంబోక స్థలాల్లో కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి నుంచి తరివేయాలని చెప్పే ఉద్దేశంతో తెలుగుదేశం మద్దతుదారులుగా చెప్పబడుతున్న రౌడీ షీటర్లు ఆంజనేయుల మీద హత్యా ప్రయత్నం చేశారు. ఈరోజు జీవన్మరణ పోరాటం వైద్యంలో ఆయన హాస్పిటల్లో ఉన్నారు. డాక్టర్సు ఎంతో శ్రద్ధతో ఆపరేషన్ చేసి వారి ప్రాణాలు కాపాడేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసులు ఈ హత్యానేరంలో పాల్గొన్నటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐ ముందుగా భార్య 15 రోజుల ముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా మా భర్త యొక్క ప్రాణానికి ప్రమాదం ఉన్నది, రౌడీ షెట్టర్లీ కాలనీలో ఉన్నటువంటి కొద్దిమంది చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పినా కూడా సిఐ పూర్తిగా నిర్లక్ష్యం చేసి అవతల పక్షాన్ని బలపరిచాడు. ఈ నెల 11-12 తారీఖులలో అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో స్పోర్ట్స్ మీటును నిర్వహిస్తున్నామని ఆ కళాశాల చైర్మన్ డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ ఫార్మసీ కళాశాలల విద్యార్థులు ఈ మీటులో పాల్గొంటారని అన్నారు. షటిల్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ వంటి అంశాలలో పోటీలు జరుగుతాయని, ప్రారంభ కార్యక్రమంలో పశ్చిమ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని అన్నారు. ఈ కళాశాలలో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి అన్ని వివరాలు, ముఖ్యంగా ఈ గేమ్స్ గురించి, ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏమేమి ఆడతారు, ఎంతమంది పార్టిసిపేట్ చేయాలి, ఫార్మసీ రేపు ఎల్లుండి 11 తారీఖు 12 తారీఖున స్పోర్ట్స్ మీట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తోంది. ఈ స్పోర్ట్స్ మీట్ అనేది 2 జిల్లాలు, ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ కళాశాల ఫార్మసీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ స్పోర్ట్స్ మీట్ జరగబోతున్నది. దీనికి అన్ని కళాశాలలకి మేము ఆహ్వానం పంపించున్నాము. చాలా కళాశాలలు దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని ద్వారా సుమారుగా ఒక 500 మంది 600 మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్లో పాల్గొనడానికి అవకాశం ఉన్నది. ఈ స్పోర్ట్స్ మీట్లో మేము నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, త్రోబాల్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము. దీంట్లో విజేతలకి మంచి ప్రైజెస్, క్యాష్ ప్రైజెస్, మొమెంటోస్, సర్టిఫికెట్స్ అన్నీ ఇస్తున్నాము. సమాజంలో కుల తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగానికి కొన్ని రాజకీయ పార్టీలు వక్ర భాష్యం చెబుతూ దళితులను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నాయని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుల మత భావాలను రెచ్చగొట్టే ధోరణి విడనాడాలన్నారు. మత కలహాలు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకున్న సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీదేనని, తుని ఘటనలో హింసను ప్రేరేపించి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నించారని ఆయన అన్నారు. సరే
ఎంతో బాధ్యతతో సమాజంలో ఉన్నటువంటి కులాల గురించి కుల నిర్మూలన కోసం ఒక సామాజిక స్వరంతో సంఘ సంస్కర్త దాకా మాట్లాడినటువంటి మాటలని పత్రిక ఛానల్ అంగీకరించి చూపించడం అనేది నీతి బాహ్యమైన చర్యగా ఖండిస్తా ఉన్నాను. ఈ సమాజంలో కొట్టడం అనేది మనిషి చేస్తున్న పాపం కాదు. సమాజంలో ఎవరు ఏ కులంలో పుడతారో ఎవరికి తెలియదు. సమాజంలో ఉన్న రెండే కులాలు దళితులు పేదలు ప్రతి ఒక్కరు కూడా దళితుల్లో పుట్టాలనుకుంటారని చెప్పి అన్నాడు తప్ప వేరే మాటలు మాట్లాడారు. దాన్ని వక్రీకరించి ఎస్సీలు ఏదో అమలు పరిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలతో పాపం గడుపుకోవడం రాజకీయాల్లో కుదరదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ కుల మత వర్గాలు అదేవిధంగా ప్రాంతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే మనుగడ సాగించలేరని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణగా ఆయన చెప్పిన మాట ఒకసారి మనం చేసుకుంటే, స్థానిక అరండలపేట పదవ లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎమేజ్ మెట్స్ పాను నేడు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానంతో కాస్మెటిక్ వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని స్పీకర్ అన్నారు. గ్రహణం మొర్రి ప్రమాదాల వలన ఏర్పడిన చిన్న చిన్న వైకల్యాలను సరిచేసుకోవచ్చని, వివిధ దేశాలలో ఎంతో అనుభవం గడించిన వైద్యులు అందుబాటులోకి ఉన్నారని అన్నారు. డాక్టర్ సుమిత ఆధ్వర్యంలో ఎంఎస్ మెడికల్ స్పా కాస్మెటిక్ సర్జరీ కాస్మెటిక్ ప్రొసీజర్కి సంబంధించి కేంద్రం ఏర్పాటు చేయడం, అది అధునాతనమైనటువంటి ప్రక్రియలతోటి సమాజంలో అనేక రుగ్మతలకు పరిష్కారం కనుగొనే కేంద్రం ఇది. ఊబకాయాలు, ఒంటి మీద ముఖ్యంగా ముఖంలో ఉన్న మడతలు, లేకపోతే వక్షోజాల సవరణ, ఇలాంటి అనేక ప్రక్రియలకు ఇది పరిష్కారం. ఇది చాలా అరుదైనటువంటి కేంద్రం. ధైర్యం చేసి పెడితే ఈరోజు సమాజంలో కొంచెం బీడియంతో బాధపడేవాళ్ళు, అనేక ఆకర్షణ తగ్గి బాధపడేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ కేంద్ర పరిష్కారం చూపిస్తుంది. అది దేహంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ, లేకపోతే మరీ కొవ్వు తక్కువ ఉండి బలహీనంగా ఉన్న వాళ్ళకి కానీ, అన్నిటి కూడా సరి చేయడానికి కేంద్రం ఉపయోగపడుతుంది. అన్ని విధాలా ఇది ప్రోత్సహించదగినటువంటి కేంద్రం. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నవ్యాంధ్ర తొలి మహిళా కమిషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన నన్నపనేని రాజకుమారి. మున్సిపల్ కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసే జీవో నెంబర్ 279 తక్షణమే ఉపసంహరించుకోవాలి కార్మికుల ఆందోళన. రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.